అన్యాయ ఫలం భూస్వామి భూషయ్యకు కర్కోటకుడని పేరు తన పొలంలో కష్టపడి పనిచేసే రైతులకైనా సరైన ప్రతిఫలాన్నివ్వడు అదేమని అడిగితే పనిలోంచి తొలగించి కొత్తవారిని చేర్చుకుంటాడు పూటగడవని వాళ్ళు విధి లేక ఆయన వద్ద పనిచేస్తుంటారు అంతేకాదు భూషయ్య పనిలోంచి తప్పించిన వారిని వేరెవ్వరూ పనిలో పెట్టుకుందుకు వీల్లేదు ఆయన తుంటరే అని తెలుసు కాబట్టి ఊళ్ళో వాళ్ళెవరికీ ఆయన్నెదిరించే ధైర్యం లేదు కొన్నాళ్లకు భూషయ్యకేదో జబ్బు చేసింది వైద్యుడు వచ్చి అన్ని పరీక్షలు చేసి అయ్యా మీరు బాగా లావు చేశారు పాటు బాగా శ్రమ చేయాలి ఒళ్ళు తగ్గేదాకా రొట్టెలు తప్ప ఇంకేమీ తినరాదు నా మాట పాటించకపోతే మీరు ఎంతో కాలం బతకరు పాటిస్తే మరిన్ని సంవత్సరాలు బతుకుతారు అని చెప్పి కొన్ని మందులు ఇచ్చి వెళ్లాడు ఆ రోజు నుంచి భూషయ్య వాళ్ళంతా చెమటలు పట్టేదాకా పెరట్లో పరుగులు పెట్టేవాడు జొన్న రొట్టెలు మాత్రమే తినేవాడు అయితే ఊరికే పరుగులు పెట్టడం ఆయనకు విసుగ్గానూ అలసటగానూ ఉండేది జొన్న రొట్టెలు ఏమాత్రమూ సహించేవి కాదు భార్య సుమతి దగ్గర ఆయన ఈ విషయమై గోలపెట్టాడు మీరు చెప్పింది నిజమే ఇలా పెరట్లో పరుగులు పెట్టడం వల్ల మీకు అలసట వస్తుంది మనకు బోలెడు ఉన్నాయి అక్కడ పని చేయండి మీకు ఒళ్ళు తగ్గుతుంది విసుగు ఉండదు అంది సుమతి ఇంత బతుకు బతికి పనివాళ్లతో కలిసి పని చేయడమా నాకెంత అవమానం అన్నాడు భూషయ్య ఉక్రోషంగా మీ పొలం పనులు ఇతరులు చేయగాలేనిది మీరు చేస్తే అవమానం అవుతుంది అంది సుమతి భూషయ్య పొలానికి వెళ్లి పనులు చేయబోయాడు ఆ పనులు చాలా కష్టమని గ్రహించాక పొలం వెళ్లడం మాని నేనికి అలాంటి పనులు చేయబోను నాకు కష్టమని మించే పనికి పనివాళ్లందరూ ఎక్కువ డబ్బు అడుగుతారు నా ఆరోగ్యం పాడైతే కాని పనివాళ్ల జీతాలు మాత్రం పెంచను అని భార్యకు చెప్పాడు న్యాయంగా ఎవరికివ్వాల్సింది ఇవ్వాలి లేకుంటే మన డబ్బు అన్యాయఫలమవుతుంది మీరెంత సంపాదించి ఏం లాభం కోరుకున్నవన్నీ తినలేకపోయాక అంది సుమతి భర్తకి నచ్చచెపుతూ మనుషుల్ని శిక్షించడానికి రక్షించడానికి భగవంతుడనే వాడున్నాడుగా ఆయనే పనివాళ్ల విషయం చూసుకుంటాడు నేను కూడా నా ఆరోగ్యానికి ఆయన్నే ప్రార్థించుకుంటాను నా పద్ధతులు మాత్రం మార్చుకోను అన్నాడు భూషయ్య అప్పుడు సుమతికి ఉక్రోషం వచ్చి ఇతరులకు అన్యాయం చేస్తూ పెంచిన ఒళ్ళు పిశాచాలు పీకు తినడానికి తప్ప ఇంకెందుకో పనికిరాదని మా నాన్న అనేవాడు మీరు మీ పద్ధతులు మార్చుకోండి అంది భూషయ్య ఏదో అనేలోగా దబ్బున వారి ముందు రెండు పిశాచాలు దూకి చాలా కాలంగా మేమీ ఇంటిని ఆశ్రయించుకుని ఉన్నాం పిశాచాల్లో గౌరవంగా బతుకుతున్నాం ఏ ఇంట్లో మనిషి పోయినా ఆ శవాన్ని మీద ఉంచాక ఎవరికీ తెలియకుండా పీకు తినడం పిశాచాల రివాజు కానీ భూషయ్య ఒళ్ళు ఫలం అది మేము పీకు తింటామని ఎవరు అనుకున్నా మాకు అవమానం అందుకే ఈ క్షణమే ఈ ఇల్లు విడిచిపెడుతున్నాం అని మాయమయ్యాయి శ్రమజీవుల్ని దోపిడీ చేసేవాడి శరీరాన్ని పిశాచాలు కూడా యావగించుకుంటాయని భూషయ్యక అప్పుడు అర్థమయ్యింది సమాప్తం తాగుబోతు మాటలు ఒక ఊళ్ళో కట్టెలు ఒకడు ఉండేవాడు వాడు పచ్చి తాగుబోతు ఒకనాడు వాడు అడవిలో కట్టెలు కొట్టుతూ ఉండగా మిట్ట మధ్యాహ్నం వేళ వాడికి తగని దాహం వేసింది చాలాసేపు అడవి అంతా గాలించిన మీదట ఒక చోట రాళ్లగుట్టల మధ్య కోనేరు కనిపించింది వాడు దాహం తీర్చుకుని ఈ కోనేరంతా సారే అయిపోయి ఈ రాళ్లగుట్టలన్నీ మాంసం గుట్టలైపోతే తృప్తిగా తిని తాగి తల పగలగొట్టుకుని చచ్చిపోతాను కదా అనుకున్నాడు వనదేవత వాడి మాటలు విని వాడి నిజాయితీ పరీక్షించగోరి కోనేరంతా సారాయిగానో మాంసం మాంసంగుట్టలుగానూ మార్చేసింది కట్టెలు కొట్టేవాడు పొట్ట పట్టినంత తిని సారా తాగి అక్కడే పడుకుని నిద్రపోయాడు పొద్దు కూకుతున్నదనగా వాడు నిద్రలేచి ఇంటికి బయలుదేరుతుంటే వనదేవత ప్రత్యక్షమై నీ కోరిక తీరింది కదా తల పగలగొట్టుకుని చచ్చావు కావే అని అడిగింది భలే దానివమ్మ నమ్మక నమ్మక తాగుబోతు నమ్మవా అంటూ వాడు ఇంటిదారి పట్టాడు కథ సమాప్తం కథలు కంచికి మనం ఇంటికి